రాష్ట్ర చరిత్రలో కని విని ఎరుగని రీతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు విజయవంతంగా జరిగాయని శాసనసభ్యులు కొలగట్ల వీరభద్రస్వామి అన్నారు. సోమవారం ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశం అంచనాలకు మించి విజయవంతం కావటంతో ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం నాయకులకు నిద్రపట్టడం లేదని అన్నారు. అవాకులు చవాకులు మాట్లాడుతూ ప్రజల్లో సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించింది ఎన్టీ రామారావు అయితే ఆ పార్టీని బలవంతంగా లాక్కొని పబ్బం గడుపుతున్న పరిస్థితి చంద్రబాబుదని అన్నారు. వైసీపీ గౌరవ అధ్యక్షురాలుగా విజయమ్మ తప్పుకోవటం వల్ల టీడీపీకి ఉన్న ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. తన కుమార్తె షర్మిల తెలంగాణలో పార్టీని స్థాపించి పాదయాత్రలు చేస్తున్న సమయంలో ఆమెకు అండగా నిలవాలని విజయమ్మ పార్టీకి రాజీనామా చేశారని అన్నారు. రానున్న ఎన్నికల్లో 175 నియోజకవర్గాలలో వైసీపీ విజయకేతనం ఎగురవేస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు. మహానాడికి జన సమీకరణం చేసుకోవడానికి పడిన బాధల్లో ఉండి వాళ్ళు తేరుకోక ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీని ప్రకటించడం, మనకంటే ఎక్కువ జనం వెళ్తారా, మనం జనాన్ని తీయడానికి ఇబ్బందులు మనకి ఇబ్బందులు ఉంటాయని ఆలోచిస్తూ వర్షాలు పడిపోవాలి, వర్షాలు పడిపోయి ప్లీనరీ జరగకూడదు, ఒకవేళ వర్షాలు పడి ప్లీనరీ జరిగిన ఈ వర్షం కారణంగా ప్రజలు రాకూడదనేసి వరుణ్ దేవుడికి అనేక రకాలైన పూజలు చేసిన ఈ చంద్రబాబు నాయుడు అనుకో వర్షం పడినా జన సముద్రంలో ఈ వర్షం చినుకులు కలిసిపోయాయని అసలు ఎవరూ ఊహించినంత ప్రజాభిమానం, ప్రజలకు ఏ విధమైన మాటలు చెప్పాలని ఒకవైపు చెల్లిని పార్టీ నుండి తోస్తాడు, తల్లిని పార్టీ నుండి తోస్తాడు. ఈరోజు ప్రశ్న అడుగుతున్నాం, మా పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారు రాజీనామా చేయడానికి కారణం ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారి సోదరి, ఉమ్మడి రాష్ట్రాలు కలిసి ఉండేటప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన రాజశేఖర రెడ్డి గారు తనయ్యగా అన్ని రాజకీయాల్లో తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టాలన్న ఒక ఆలోచనతో ఆ తెలంగాణ వెళ్ళి పార్టీ పెట్టుకొని పాదయాత్ర చేస్తుంటే ఒక తల్లిగా షర్మిల